మీకు ఒప్పో A74 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది. అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ కొంచెం డిఫరెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే మీకు ఇది 5G చిప్ సెట్ ఒకటి వస్తుంది. అండ్ ఇంకా ఇది స్నాప్డ్రాగన్ పేరుకైతే స్నాప్డ్రాగన్ 400 సిరీస్ ప్రాసెసర్ తోటి వస్తుంది, కానీ దాని పర్ఫార్మెన్స్ అయితే రియాలిటీ ప్రకారంగా స్నాప్డ్రాగన్ 700 సిరీస్ పర్ఫార్మెన్స్ ఈక్వలెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా ఇవన్నీ గురించి తెలియాలంటే వీడియో నిన్నగా చూడండి, నేను మీకు డీటెయిల్ రివ్యూ ఇస్తాను ఈ స్మార్ట్ ఫోన్ గురించి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లోనే ఒక గివ్ అవే నడుస్తుంది పీట్రాన్ బేస్ బడ్స్ ప్లస్వి. అండ్ ఇంకా మీరు ఆ వీడియో చూడకపో చూడండి, లింక్ ఇవ్వడానికి ఇస్తాను. అండ్ ఇంకా మీరు గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్లీ మనకి ఒప్పో A74 స్మార్ట్ ఫోన్లోని 6.5 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇది మనకి AMOLED స్క్రీన్ కాదు, మీకు IPS LCD ప్యానెల్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ డిస్ప్లే మీకు 90Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. అండ్ ఇంకా మీకు ఈ ప్రైస్ రేంజ్కి మీకు AMOLED స్క్రీన్ అయినా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. సూపర్ AMOLED కాకపోయినా సరే AMOLED అయినా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుండేది, డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా పెరుగుండేది. కాకపోయినా సార్ నో ప్రాబ్లం, మీకు ఇందులో LCD ప్యానెల్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇందులో కూడా బాగానే ఉంటుంది. మరీ AMOLED ఇచ్చేంత బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయినా సరే ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి అయితే మోడరేట్ లెవెల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఓకే డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా అయితే. అండ్ ఇంకా ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు డిస్ప్లే చాలా స్మూత్గా రన్ అవుతుంది 90Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల. అండ్ ఇంకా తర్వాత దాని ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులోని చాలా రోజుల తర్వాత అందరూ FM రేడియోని తీసుకురావడం మొదలుపెట్టారు. అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లో కూడా FM రేడియో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఇందులో మల్టీ కూలింగ్ సిస్టమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సో దట్ దీనివల్ల ఏమవుతుందంటే మీరు లాంగ్ టైమ్ గేమింగ్ చేసేటప్పుడు మీకు ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి విషయం ఇది. అండ్ ఇంకా దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే దీని డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. దట్ బ్యాక్ ప్యానల్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫిల్ అయ్యి ప్రీమియం లుక్ వస్తుంది మీకు. అంటే మీకు ఒక గ్లాస్ బాడీ ఉన్నట్టు లుక్ వస్తుంది, కాకపోతే అది ప్లాస్టిక్ బాడీయే. అండ్ ఇంకా ప్రీమియంగా డిజైన్ చేశారనమాట దీన్ని, ఈ స్మార్ట్ ఫోన్ని. అండ్ ఇంకా ఇది దాని డిజైన్. అండ్ ఇంకా కొత్త కొత్తగా ఫీచర్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. వైడ్ వైన్ ఎల్వన్ సపోర్ట్ ఉంది, వైఫై కాలింగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఇంకా ఇలాంటివన్నీ నార్మల్ జనరల్ ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఇందులోని స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది స్నాప్డ్రాగన్ 480 చిప్ సెట్ తోటి. అండ్ ఇంకా ఇది ఒక కొత్త చిప్ సెట్ ఇది. అండ్ ఇంకా ఇది ఒక 5G చిప్ సెట్. అండ్ ఇంకా మీకు ఈ 480 ప్రాసెసర్ పేరుకి 480 400 సిరీస్లోకి వచ్చింది, కానీ దాన్ని పర్ఫార్మెన్స్ అయితే మీకు 700 సిరీస్తో ఈక్వలెంట్ ఉంటుంది అనమాట. అంటే మీకు ఈ ప్రాసెసర్ దాని క్లాక్ స్పీడ్, దాని GPU స్పీడ్ అవన్నీ మీకు స్నాప్డ్రాగన్ 700 సిరీస్లో ఉన్న ప్రాసెసర్ తోటి ఈక్వలెంట్గా ఉంటాయి. దాని GPU స్పీడ్ తోటి, దాని క్లాక్ స్పీడ్ తోటి ఈక్వలెంట్గా ఉంటాయి. కాబట్టి దీని పర్ఫార్మెన్స్ కూడా దాంతో ఈక్వలెంట్గా ఉంటుందన్నమాట. అంటే మీకు ఇప్పుడు 400 సిరీస్ ప్రాసెసర్ కదా అని మీకు ఇందులోని వేస్ట్, ఈ ప్రాసెసర్ సరిగా పనిచేయదు, ఓన్లీ లో గ్రాఫిక్స్లోనే పనిచేస్తుంది, ఇలాంటివన్నీ ఏం లేవన్నమాట. ఈ 480 ప్రాసెసర్ తోటి మీకు ఇందులోని స్నాప్డ్రాగన్ 730G, 732G, 720 ఇలాంటి ప్రాసెసర్స్ అన్ని ఎలాంటి పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుందో ఈ చిప్ సెట్ కూడా సేమ్ టు సేమ్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు గేమింగ్లోనే అయితే ఈ స్మార్ట్ ఫోన్లోని మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఏముండవు. మీడియం లెవెల్ సెట్టింగ్స్లోని మీరు హై గ్రాఫిక్స్ గేమ్స్ని కూడా మీరు ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. అండ్ ఇంకొకవేళ హై లెవెల్ గ్రాఫిక్స్ దగ్గరికి వెళ్తే అల్ట్రా గ్రాఫిక్స్ చూస్ చేసుకుంటే మీకు లైట్గా ఫ్రేమ్ డ్రాప్స్ అండ్ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తాయి. అండ్ ఇంకా మీకు ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మీకు మ్యాక్సిమం గేమింగ్స్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే మీకు ఇందులో స్నాప్డ్రాగన్ 480 చిప్ సెట్ని ప్రొవైడ్ చేశారు, కానీ దాని పేరు 480 అని ఎందుకు పెట్టారండి? మీకు 700 సిరీస్లోనే ఏదైనా కొత్త పేరు పెట్టున్నా అది బాగుండేది. కాకపోతే ఇలా 480 ప్రాసెసర్ని పెట్టడం వల్ల ఈ 400 సిరీస్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఇది ఒక వేస్ట్ చిప్ సెట్ అని అనుకుంటారు. కాకపోతే అలా ఏం లేదు, మీకు ఇందులోని చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ ఇంకా 5G చిప్ సెట్ కాబట్టి మీరు 5G కనెక్టివిటీని కూడా వాడుకోగలుగుతారు వచ్చిన తర్వాత. అండ్ ఇంకా తర్వాత దాని కెమెరా దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులో 48 MP మెయిన్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈసారి అల్ట్రా వైడ్ తీసేశారు. 2 MP మ్యాక్రో సెన్సర్ ఒకటి, 2 MP డెప్త్ సెన్సర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తేనేమో మీకు అందులో 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీ కెమెరా క్లారిటీ గురించి మాట్లాడుకుంటే మీకు ఈ కెమెరా యాప్లోనే మీకు కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. అండ్ ఇంకా కొన్ని ఫీచర్స్ని అప్గ్రేడ్ చేశారు. మీకు AI ఫీచర్ని AI 2.0గా అప్డేట్ చేశారు. సో మీరు దానివల్ల మంచి AI ఫీచర్స్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ మీకు 8 MP సెన్సర్ ప్రొవైడ్ చేశారు కదా, దాంతో కూడా మీరు డీసెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు. నార్మల్ డేలైట్ కండిషన్స్లోనే మంచి మంచి సెల్ఫీస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకా ఓవరాల్గా అయితే ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి ఈ కెమెరా సెటప్ బాగుంటుంది. మరీ హై లెవెల్ అని చెప్పలేము, కానీ మీకు డీసెంట్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోగలుగుతారు నార్మల్ డేలైట్ కండిషన్స్లోని. అండ్ ఇంకా మీకు ఇందులోని కొన్ని కొన్ని అప్గ్రేడ్స్ కూడా వచ్చాయి కాబట్టి మీరు మంచి మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు ఈ కెమెరా సెటప్తో. అండ్ ఇంకా ఫైనల్గా దాన్ని OS దగ్గరికి వెళ్తే మనకి ఇందులో కలర్ OS 11.1 ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. సో మీ కలర్ OSలోని చాలా అప్గ్రేడ్స్ వస్తున్నాయి, చాలా అప్డేట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మీకు ఈ కలర్ OS చాలా కస్టమైజబుల్ OS అయిపోయింది. అండ్ ఇంకా చాలా మంచి OS అయిపోయింది ఇది. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఒక మంచి UIని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ ఇంకా లైట్గా బ్లోట్వేర్ అండ్ యాడ్స్ కూడా ఉంటాయి, వాటిని మీరు సెట్టింగ్స్లో ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్లోట్వేర్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
మనం ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకోలేదు. మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఇంకా దాన్ని ఛార్జ్ చేయడానికి వాళ్ళు 18 W ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ ప్రైస్ రేంజ్కి వాళ్ళు కనీసం 20 W అయినా ప్రొవైడ్ చేసి ఉండాల్సింది, కానీ ప్రొవైడ్ చేయలేదు, 18 W ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కనుక మీకు 5000 mAh బ్యాటరీ అయితే మీకు మోడరేట్ లెవెల్ యూజర్కి అయితే ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ బ్యాటరీ, ఈ బ్యాటరీ కెపాసిటీ. అండ్ ఇంకా 18 W బదులు 20-25 W అయినా ప్రొవైడ్ చేసి ఉండాల్సింది, ప్రొవైడ్ చేయలేదు. అండ్ ప్రైస్ దగ్గరికి వెళ్తే మనకి ఇలా సింగిల్ వేరియంట్ ఉంది 6 GB 128 GB వేరియంట్, అండ్ ఇంకా అది మనకు 17,990 రూపీస్కి వస్తుంది అనమాట. అంటే ఓవరాల్గా 18,000 రూపీస్. అండ్ ఇంకా ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ గురించి, ఈ ప్రైస్ గురించి చెప్పాలంటే మీకు ఈ ప్రైస్ రేంజ్లోని మీరు ఇంత ప్రైస్ పెట్టగలుగుతారంటే 18,000-19,000 మీరు పెట్టగలుగుతారంటే మీకు దీని బదులు పోకో X3 Pro బెస్ట్ చాయిస్ అవుతుంది. ఒకవేళ పర్ఫార్మెన్స్ అయినా సరే అందులోనే బాగుంటుంది, అండ్ ఇంకా కెమెరాస్ కూడా అందులోనే బాగుంటాయి, అండ్ ఇంకా మీకు చాలా మంచి మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అందులోనే. మీ దాని మీద కూడా ఒక రివ్యూ చేసి చూడకపోతే లింక్ ఐ బటన్లు ఇస్తాను. అండ్ ఇంకా మీరు ఒకవేళ ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, కాకపోతే దీనికన్నా ఆ స్మార్ట్ ఫోన్ ఇంకా చాలా అప్గ్రేడెడ్, అండ్ ఇంకా చాలా బాగుంది కూడా. సేమ్ ప్రైస్ రేంజ్లోనే 1000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అంతే. సో మీకు అర్థమైపోతుందిగా క్లియర్గా. అండ్ ఇంకా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఫ్రెండ్ మీకు కూడా షేర్ చేయండి. కానీ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకొని మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి ఇలాగే. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్ వస్తున్నప్పుడు బాయ్.